గణేషన్మహ గాయత్రిదేవి ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఇరవై తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశులు వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కన్యా వారి యొక్క ఫలితాలు కన్యా వారికి మానసిక ప్రశాంతత గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులు పూర్తవడం అలాగే ఆర్థికంగా గతంతో పోల్చుకున్నట్లయితే ఇబ్బందులు తగ్గి ఎదుగుదల పెరగడం సమయానికి డబ్బులు చేతికి అందడం ముఖ్యమైన విషయాలు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం రుణాలు మంజూరయ్యే అవకాశాలు బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు గతంలో తీసుకున్న అప్పులను మళ్ళీ కట్టే అవకాశాలు ఈఎంఐలు కట్టలేనటువంటి వాటి కట్టే అవకాశాలు అలాగే రావాల్సిన మొండి బకాయిలు వచ్చే అవకాశాలు వ్యాపారపరంగా లాభాలు పొందే అవకాశాలతో పాటుగా కుటుంబంలో గొడవలు తగ్గి మనశ్శాంతి కలిగే అవకాశాలు ప్రశాంతంగా కాలాన్ని గడిపే అవకాశాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత విడిపోయినటువంటి భార్యాభర్తలు కలిసే అవకాశాలు విడిపోయినటువంటి ప్రేమికులు కలిసే అవకాశాలతో పాటుగా ఆస్తి వివాదాలు కానీ క్రయ విక్రయాల వ్యవహారాలు కానీ కొలికొచ్చే అవకాశాలు అనుకూలించే అవకాశాలు లాభాలు వచ్చే అవకాశాలతో పాటుగా మీకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఆస్తులు కానీ సంక్రమించే అవకాశాలు కోర్టు వివాదాలు మీకు అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి వాహనాలు కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ జరగడము ప్రయాణాల్లో సౌఖ్యము విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి అని అలా కొంతవరకు తీర్చడం వల్ల కొంచెం ప్రశాంతత వస్తుంది కాకపోతే దురాశ అనేటటువంటి మాత్రం చచ్చిపోయేలా లేదు కాబట్టి దురాశ పెరిగే అవకాశమే కనపడుతుంది మితిమీరిన ఆశ వల్ల మనసు గతి తప్పుతుంది అన్నారు పెద్దల చేత ఏంటంటే అతి ఆశ పెట్టుకోకండి దురాశ పెట్టుకోకండి చాలా జాగ్రత్తగా కాలాన్ని గడపాలి మనసుని అదుపులో ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ వారం ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా ఏదో రకంగా వాటిని పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు కొన్ని రకాల ఆచారాలు వదిలి అనాచారాలు చేయడం వల్ల కూడా నష్టం కనపడుతుంది కాబట్టి సదాచారంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే సాగుతాయి తప్ప మీరు ఆశించినంత విపరీతంగా అయితే లేవు కాబట్టి విప డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా వేస్టేజ్ ఖర్చులు లగ్జరీ ఖర్చులు బాగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యంగా పొలాలు కానీ స్థలాలు కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బంగారాన్ని బట్టలని కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే శాంతి లేకుండే శాంతి అనేది కనుక లేకపోతే మనసుకు విశ్రాంతి ఉండదు కాబట్టి శాంతంగా ఉండండి మనసు కరెక్ట్గా పనిచేస్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలో ఎలా పెట్టుబడి పెట్టాలో ఎలా ఎదగాలో ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉంటే అర్థమవుతాయి తప్ప ఓ గజ్జిబిజి కంగారు పడిపోతే ఏం అర్థం కాబట్టి ఆ ఉండడానికి ప్రయత్నం చేయండి చిన్ననాడి మిత్రులు కలుసుకోవడము ప్రేమగా సఖ్యతగా ఉండడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అదే కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం నుంచి బయటపడతారు ఎలాగైనా కష్టపడాలి సంపాదించాలి ఎదగాలి అనేటటువంటి ఆలోచన అయితే మాత్రం పెరుగుతుంది గృహ నిర్మాణ పనులు అయితే కలిసి వస్తాయని చెప్పొచ్చు సోదరుల నుండి శుభవార్త వినే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే శారీరక వాంఛలు కానీ శారీరక కోరికలు కానీ చాలా శాతం తగ్గుతాయి ముఖ్యంగా కోరికలు అదువులో పెట్టుకోవడం అలాగే శారీరక వాంచలు అదుపులో పెట్టుకోవడం గతంలో చేసినటువంటి కొన్ని రకాల తప్పుడు పనులను సరిదిద్దుకోవడం అలాగే వ్యామోహాలు శారీరక వ్యామోహాలు తగ్గించుకోవడం అదుపులో పెట్టుకోవడం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే స్త్రీ పురుష వ్యామోహాన్ని తగ్గించుకోవడానికి కొంచెం ఆధ్యాత్మిక చింతన కూడా అవసరమని తెలియజేస్తూ అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినడంతో పాటుగా ఇప్పటిదాకా చేసిన తప్పును సరిదిద్దుకోవడము పుస్తక పఠనం మీద శ్రద్ధ పెట్టడము ఏకాగ్రత పెట్టడం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా పై అధికారులతోటి సౌఖ్యము అలాగే ఇబ్బందులు తగ్గడము పై అధికారులకి మీకు ఉన్నటువంటి గొడవలు తగ్గడంతో పాటుగా ఆ బాధ్యతాయుతంగా ఈ యొక్క ఉద్యోగ కార్యాలయాల్లో మీ యొక్క వృత్తిని నిర్వహించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వాళ్ళ స్త్రీలకు కూడా సంసారాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ఇంట్లో ఉండే ఇబ్బందులను తొలగించుకోవడంతో పాటుగా చక్కగా క్రమశిక్షణగా మెలగడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అలాగే వ్యాపార వ్యాపారాలు చేసేట వారందరికీ కూడా ఆర్థిక లావాదేవీలు గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఇబ్బందులు తగ్గి ఆశాజనకంగా ఆనందంగా ఉంటాయి అన్ని రంగాల వారికి కూడా కొంచెం సౌఖ్యము సుఖము ఆనందము లాభాలు అయితే కనపడుతున్నాయని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్య ఏమిటయ్యా అంటే కనుక సాధారణంగా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా కష్ట నష్టాలు ఉంటాయి ఉండకుండా ఏ ఉండవు కాకపోతే మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం పొందినటువంటి కష్టాలని ఇసుకలో రాసుకోవాలట మనం చాలా కష్టాలు పడుతూ ఉంటాం కదా కష్టాలను ఇసుకలో రాసుకోవాలి అదే మనకి ఇతరులందించినటువంటి సహాయం ఉందనుకోండి ఆ సహాయాన్ని రాయి మీద రాసుకోవాలి ఇలా రాసుకున్నట్లయితే కనుక చాలా శాతం మన జీవితంలో సంతోషము ఆనందము కలుగుతాయి కష్టాలు గుర్తుపెట్టుకుంటూ ఉన్నామనుకోండి దానివల్ల జీవితాంతం దుఃఖమే ఉంటుంది కాబట్టి కష్టాలని ఇసుక మీద రాయమన్నారు అందుకని అంటే కష్టాలు చెరిగిపోతాయి చెరిగిపోవాలి వాటిని గుర్తుపెట్టుకోకూడదు అలాగే మనకి ఇతరులు అందించినటువంటి సహాయాన్ని దాన్ని కూడా రాయి మీద రాసుకోవాలి అంటే దానివల్ల ఏమవుతున్నాయి అంటే కనుక మనకి ఎదుటి వ్యక్తిని చూస్తే ఆనందము సంతోషము కలుగుతాయి ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఒకరి మీద ఒకరికి అభినాభావ సంబంధాలు పెరుగుతాయి కాబట్టి ఇతరులు చేసిన మేలును మర్చిపోకూడదు దానివల్ల చాలా మంచి ఆనందము సంతోషము అలాగే సత్సంబంధాలు ఉంటాయి సాధారణంగా భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు కాకపోతే ఏమనుకుంటామంటే ఇంకా ఏదో ఇవ్వలేదు ఇంకా ఏదో కావాలి అని బాధపడుతూ నిరంతరం ఉన్నదానిని గుర్తుపెట్టుకోలేక లేని దాని గురించి బాధపడుతూ భగవంతుడి మీద నిందేస్తూ ఉంటాం అది చాలా పొరపాటు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి వాటి పట్ల కృతజ్ఞత చూపించకపోతే మన జీవితం వృధా భగవంతుడు మనకు చాలా ఇచ్చాడు కాళ్ళు చేతులు ముక్కు నోరు ఐశ్వర్యం భోజనం వస్త్రాలు ఏదో ఒక రకమైనటువంటి జీవితానికి ఎంతో కొంత ఆదాయాన్ని అయితే లోటు లేకుండానే ఇస్తాడు భగవంతుడు సాధారణంగా అందరికీ కూడా కానీ మనిషి ఏమనుకుంటాడంటే ఇంకా ఏదో ఎక్స్ట్రా కావాలనుకుంటాడు కృతజ్ఞత ఉండదు మనిషికి అదే చాలాయ్యా భగవంతుడు నాకు ఇంత ఇచ్చావు నాకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు ఇంత భార్యా ఇచ్చావు నాకు ఇంత ఆరో ఆరోగ్యాన్ని ఇచ్చావు తినడానికి ఆహారాన్ని ఇచ్చావు అని కృతజ్ఞత కనుక భగవంతుని చూపించి భగవంతుని వేడుకుంటే ఎప్పుడైతే భగవంతుడికి మనం కృతజ్ఞత చూపించావో మనకి మరింతగా ప్రసాదిస్తాడు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటి ఇచ్చినటువంటి వాడిని వెళ్ళి వేడుకున్నావు అనుకోండి ఎవరో ఒకరు గిఫ్ట్ ఇచ్చారు లేకపోతే ఎవరో ఒకరు సహాయం చేశారు వాడిని చాలా సంతోషమయ్యా నువ్వు సహాయం చేయడం వల్ల మేము బాగున్నావున్నావు అనుకోండి మళ్ళా వాడికి కలిగినప్పుడు మళ్ళీ సహాయం చేస్తాడు అదే ఎంత సహాయం చేసినా సరే నిరుత్సాహంగా ఆ చేసేవులే ఇంకా చిక్కా చేస్తావు అనుకున్నాను ఇంకా ఏదో పెడతావు అనుకున్నాను ఇంకా ఏదో దానం చేస్తావు అనుకున్నాను అంటే బాగా ఎక్కువైపోయింది బాబు ఇంకెప్పుడు పెట్టకూడదు అనుకుంటాడు కదా అలాగే భగవంతుడు కూడా ఏమిటంటే కనుక ఇచ్చిన వాడితో సంతుష్టిపడి భగవంతుని ప్రార్థన చేస్తే భగవంతుని వేడుకుంటే ఆహా వీడు మన భక్తులు చక్కగా వేడుకున్నాడు వీడు వీడికి కృతజ్ఞత ఉంది కాబట్టి ఇలాంటి వాడికి ఇంకా ఇవ్వాలనుకుంటాడు భగవంతుడు కాబట్టి ఆ రకంగా ఉన్నట్లయితే కనుక ఈ వారం చాలా బాగుంటుందని తెలియజేస్తూ ఇంచేది అంటే మనిషి ముఖ్యంగా సంతోషంగా బతకాలి ఎప్పుడూ వేదన ఆవేదన ఆందోళన ఇవన్నీ కూడా ఇలా బతకడానికి కాదు మన జీవితం అంచేత మిగతా మృగాలకి మనకి ఉండే తేడా ఏమిటంటే మనం సంతోషంగా బతకడానికి పుట్టాం అందుకనే మనకి ఐశ్వర్యాలు సంపదలు ఆ శారీరక సౌఖ్యాలు లగ్జరీ ఇదంతా కూడా భగవంతుడు ఈ సృష్టిలో మన కోసమే కల్పించాడు తినడానికి ఇన్ని రకాల రుచులు ఇవన్నీ కూడా కాకపోతే మనం సంతోషంగా బతకం కారణం అంటే కనుక కొన్ని అవలక్షణలు ఉండడం వల్ల సాధారణంగా ఏంటంటే చెడులో కూడా మంచిని చూడటం నేర్చుకోవాలి అవతల వ్యక్తి చెడ్డవాడే కానీ వాళ్ళు కూడా మంచి కూడా ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా ఏదో ఒక మంచి ఉంటుంది కాబట్టి ఎంతసేపు అవతల వాడి శత్రువులాగా చెడ్డవాళ్ళలాగా లేకపోతే ఇంకో రకమైన గిట్టని వాళ్ళు చూడకూడదు ఎప్పుడూ కూడా ఏంటంటే ప్రతి చెడు మనుషులోనూ ఒక మంచివాడు ఉంటాడు వాడిని వెలికి తీయడానికి ప్రయత్నం చేయాలి ప్రతి చెడులోనూ మంచి ఉంటుంది మన ఇంట్లో పిల్లలు భార్య లేకపోతే మన యొక్క ఉద్యోగాలు లేదా మన వ్యాపార అన్నింటిలోనూ కూడా చెడులో కూడా ఎంతో మంచి ఉంటుంది దాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఏంటో కనపడుతుంది అప్పుడు ఆనందంగా ఉంటారు సాధారణంగా కష్టకాలంలోనే ధైర్యంగా నిలబడాలి కష్టం వచ్చినప్పుడు పిరికివాళ్ళే పారిపోకూడదు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా నిలబడితే జీవితం అంత తొందరగా మలుపు తిరుగుతుంది అందుకనే పెద్దలందరూ గొప్పవాళ్ళందరూ కూడా కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు లేదా కీర్తిమంతులు అయ్యారు ఇప్పటికీ మనం చాలామంది పేర్లు చెప్పుకుంటున్నాం ఇప్పటికీ మనం నోట్ల కాగితం మీద గాంధీ గర్భం ఎందుకు ముద్ర వేస్తున్నాం అంటే కష్టకాలంలో ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాడు కాబట్టి అంటే ఇలా చాలామంది చెప్పుకోవచ్చు వాళ్ళందరి పేర్లు ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే కష్టకాలంలో నగ్గగలిగారు కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు వెనక అనుకోండి మన జీవితం కలిసిపోతుంది అదే కష్టకాలంలో మనం ఎదురు తిరిగితే కష్టకాలంలో కనుక ధైర్యాన్ని ప్రదర్శిస్తే చరిత్రలో నిలిచిపోతాం కాబట్టి ఆ రకంగా ఉండడానికి ఈ వారం ప్రయత్నం చేయండి నష్టాన్ని మౌనంగా భరించమన్నారు మన పెద్దలు నష్టాలు ఉంటాయి ప్రతి మనిషికి నష్టం కష్టం ఉంటాయి దాన్ని భరించాలి ఎలా భరించాలి నష్టం వచ్చినప్పుడు అయిపోయి నాకు నష్టం వచ్చేసి నేను ఏదైపోయానుంచి చచ్చిపోతాను నేను ఏదైపోతాను ఇలా విరక్తిగా మాట్లాడకూడదు నష్టం వచ్చినప్పుడు మౌనంగా భరించాలి ఎస్ నష్టం వచ్చింది సరే చూద్దాం మన టైం బాగోలేదు మనం ఏదో భగవత్ కార్యక్రమం చేద్దాం ఏదో గ్రహస్థితి లోపం ఉంటుంది ఏదో జపతర్పణ హోమాలు ఏదో పూజ పురస్కారం చేసుకుందాం మన జీవితంలో మార్చుకుందాం లేదా ఒక ప్రణాళికబద్ధంగా వెళదాం ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుందాం క్రమశిక్షణ పెంచుకుందాం ఒక చక్కని తెలివితేటలతో ముందడుగు వేద్దాం ఇక నష్టపోకూడదు అని మౌనంగా భరించి ఆలోచించి ముందడుగు వేయాలి అప్పుడు సక్సెస్ని సాధిస్తాం మనం అందరం కూడా సాధారణంగా ఓడిపోయిన వాళ్ళకి అవమానాలు ఉంటాయి ఆ అవమానం దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ దాన్ని వాడే గొప్పవాడు అవుతాడు ఇప్పుడు మంది ఓడిపోయిన వాళ్ళని ఎంతసేపు కించపరుస్తారు వాడిని మోసేస్తారు జనం యొక్క లక్షణం అంతే సమాజం ఎలా ఉంటుందంటే నువ్వేం చేసినా అనవసరం నువ్వు నగ్గేవంటే చాలు వాడికి నువ్వు దేవుడు అయిపోతావు నువ్వు ఓడిపోయావు అనుకోండి నువ్వు ఎంత గొప్పవాడమైనా సరే నీ నీచుల్లో చూస్తుంటారు మళ్ళీ కాబట్టి సమాజం గురించి కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఓటములని అవమానాలని దుఃఖాలని దిగమింగుకుంటే అంటే వాటిని భరించగలిగితే ఖచ్చితంగా తొందరలోనే ఎంతలా దిగిపోయాం అంతలా ఎదుగుతాం కాబట్టి వాటిని దిగమింగుకోవాలి ప్రతి మనిషికి ఉంటాయి ఇవన్నీ కూడా కాబట్టి అవమానాన్ని దుఃఖాన్ని వీటిని మనసులో పెట్టేసుకుని కుళ్ళిపోయి పాతలం అయిపోకూడదు అవి గుర్తుపెట్టుకొని ఓహో మనల్ని ఎంతమంది ఇలా మాట్లాడారా ఇంతమంది మనల్ని అవమానించారా సరే వీళ్ళకి సమాధానం చెప్పాలి అనుకుని ఏం చేయాలి అంటే ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి పౌరుషంతో పరాక్రమంతో ముందడుగు వేయాలి తెలివితేటలతోటి ధైర్యంతో మంచితనంతో ఎదగాలి అంతేగాని మళ్ళీ అవన్నీ తెచ్చుకుని దుర్మార్గంగా ఎదగకూడదు అంచేత దుర్మార్గులని దురాచోళ దురాలోచనని విడిచిపెట్టిన వాడే గొప్పవాడు తడు ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే దుర్మార్గులతో సహవాసం చేసామనుకోండి మన జీవితం కూడా వ్యర్థమైపోతుంది కాబట్టి దుర్మ ఎదగడానికి దుర్మార్గులతో అసలు సహవాసం చేయకూడదు ఎదగడానికి మంచి వాళ్ళతో సహవాసం చేయాలి ఎదగడం కొంచెం లేటుగా ఎదిగినా స్థిరత్వంగా ఉంటాం ధైర్యంగా ఉంటాం దృఢంగా ఉంటాం పడిపోయింకా అదే దుర్మార్గులతో ఎదిగామనుకోండి అనుకోండి ఏదో ఒకరోజు పోలీసు వాడి ఇంటికి రావచ్చు లేకపోతే ఐటీ వాళ్ళ ఇంటికి రావచ్చు లేకపోతే ఏదో రకంగా ఎప్పటికైనా భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దుర్మార్గులతో ఎదగడానికి ప్రయత్నం చేయకండి సన్మార్గులతో సన్మార్గంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి దురాచో దురాలోచనలు పక్కన పెట్టండి ఈ దురాలోచనలు ఉండడం వల్లే జీవితం పతనం అవుతుంది కాబట్టి మీలో ఉండేటటువంటి ద్వేషాన్ని ద్వేషిస్తే ఖచ్చితంగా ఈ వారం విజయం మీదే ప్రతి మనుషుల కూడా ద్వేషం ఉంటుంది ఎదుటి వ్యక్తి మీద దేశ ద్వేషం కుటుంబ సభ్యుల మీద ద్వేషం ఎవరో రాజకీయ నాయకుల మీద ద్వేషం ఇలాగే రకరకాల ద్వేషాలు ఉంటాయి వీటిని కాదు మిమ్మల్ని మీలో ఉండే చెడు గుణాలను ద్వేషించుకోండి మీలో ఉండే అవలక్షణాలను ద్వేషించుకోండి మీలో ఉండేటటువంటి సరైనటువంటి రాహిత్యాన్ని ద్వేషించుకోండి సాధారణంగా ఏమిటి అంటే కనుక ద్వేషం అంటే ఏమిటి అంటే కనుక పడకపోవడమే మీలో ఏదైనా వ్యసనాలు ఉన్నాయనుకోండి ఆ వ్యసనాన్ని ద్వేషించండి మీలో కొన్ని మార్చుకోలేని లక్షణాలు ఉంటే వాటిని ద్వేషించండి మీ బద్ధకాన్ని ద్వేషించండి అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా ఏమిటి అంటే కనుక మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిని మరింత ప్రేమించాలి సాధారణంగా కుటుంబ సభ్యులు ఉంటారు తల్లి తండ్రి భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తారు కానీ వాళ్ళ మీద విసుక్కోవడం వాళ్ళ మీద కోప్పడం వాళ్ళ మీదే చిరాకుపడడం చేస్తూ ఉంటాం మనం ఇవి తగ్గించుకుని ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించే వారిని మరింత ప్రేమిస్తే మీకు ఆనందం ఖాయం చచ్చేంత కష్టం ఉన్నా సరే మంచి ప్రయత్నాన్ని అన్నారు పెద్దలు అంచేది ఏంటంటే ఎంత కష్టం ఉన్నా సరే మంచి ప్రయత్నం అయితే కనుక దానివల్ల పది మందికి మంచి జరుగుతుందంటే కనుక దానికోసం అవసరమైతే ప్రాణత్యాగమైనా చేయమన్నారు అందుకనే మన వాళ్ళందరూ కూడా ఆదర్శ పురుషులు ఎంతో అందరి ఆనందం కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టి మనం ప్రాణాలు త్యాగం చేయలేకపోయినా సరే ఎంత కష్టం ఉన్నా సరే మంచి పనిని మానకుండా విఘ్నాలు లేకుండా చేసినట్లయితే ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక ద్వాదశ రాశులు వారు కనుక అలవాటు చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఎటువంటి గ్రహస్థితి లోపాలున్నా కూడా విజయం తథ్యం ఆనందంగా ఉండడం ఖాయం కాబట్టి ఆరకంగా ద్వాదశ రాశుల వారు కూడా ఉండాలి అని తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆరకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో కనుక ఇబ్బంది పడుతూ ఉంటే దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కాస్త అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణ్యభ్య శుభమస్తునిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు